నమస్కారం, వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట వ్యాప్తంగా పట్టా పాస్ పుస్తకాల పంపిణీ, పల్లెల్లో పండుగ వాతావరణం. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల మీటింగ్. జర్నలిస్టుల గర్జన పోస్టర్ను ప్రారంభించిన రాష్ట కోశాధికారి ఆస్కాని మారుతి సాగర్. హరితహారానికి వనహారం. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన పారిశుద్ధ్య కార్మికులు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఊట్ల గ్రామంలో ఈరోజు రైతు బంధు పథకం కింద రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, 70,83,310 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అందజేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఊట్ల గ్రామంలో ఈరోజు రైతు బంధు పథకం కింద రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, 70,83,310 రూపాయల చెక్కును పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని, దేశంలో ఎక్కడ లేని విధంగా మన కేసే రైతులకు చెక్కులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ లో కొత్త బిచ్చగాళ్లు వచ్చి రైతులకు కొంతమందికి 1,500 రూపాయలు ఇచ్చి రైతులను ఆగం పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలిపారు. మాటలు అనుభవించిన అవసరం లేదు. మీరు కాంగ్రెస్ 40 సంవత్సరాలు పరిపాలన చేసింది, తెలుగుదేశం 20 సంవత్సరాలు చేసింది. అప్పుడు ఎక్కడ మీరు తెలివి? ఎలక్షన్ కూడా రాగానే 1,000 ఇస్తా 2,000 ఇస్తా అని చెప్పి మన శ్రీరామ పంచనాలు పెట్టి కాలభాగం అడ్వైజ్ చేసినారు. పద్ధతులు మార్చుకోవాలి కాంగ్రెస్. ఉందాతనంగా ఉండాలి. ఆ విధంగా నేను చెప్పుకుంటూ విపత్రికారి రోజు ఆ పిలిచిన ప్రకారంగా వచ్చి మీరు చెక్కు తీసుకోండి. ఒకవేళ చేతగాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంఆర్ఓ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి మీకు ఇంటి కాడ ఇస్తారు. పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలంటే ఎంఆర్ఓ వాళ్ళు చెప్తారు. చెప్పు తీసుకొని బ్యాంకు పోయి మీరు పైసలు తీసుకుని వస్తాడు ఇస్తారు. పెద్ద మనసులో చూసారు గుర్తుపడారు. మాదా చెప్తారు పోలీసులు రెడీ ఉన్నారు లాంటి పట్టుకొని. తెలంగాణ ప్రభుత్వం స్థిరాస్తి దస్తావేజులను తహసీల్దార్ కార్యాలయాలకు ఇవ్వడాన్ని మరియు దస్తావేజుల లేఖలను లేకుండా చేయడాన్ని నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా మేడ్చల్లో దస్తావేజు లేఖర్లు దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. పరిపాలించాలనే ఉద్దేశంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కారణాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని రిజిస్ట్రేషన్ లావాదేవీలను ఎంఆర్ఓ ఆఫీస్ కు అప్పగిస్తున్నారని చెప్పేసి తెలిసి ఈ యొక్క నిరసనలో భాగంగా తెలంగాణ మొత్తంలో మేడ్చల్లో కూడా ఈ యొక్క నిరసనను నిలుపుతున్నాము. కాబట్టి ఇలాంటి డాక్యుమెంటేటర్లకు, నిరుద్యోగులైనటువంటి ఉన్నటువంటి ఈ యొక్క డాక్యుమెంటేటర్లకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాము. 100,000 మంది నిరుద్యోగులైనటువంటి డాక్యుమెంట్ రైటర్స్ స్వయం ఉపాధి పొందుతున్నాము. ఇది మా యొక్క స్వయం ఉపాధిని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు. కావున దయచేసి కేసీఆర్ గారు ఈ ప్రయత్నాన్ని మీరు విరమించుకోండి. మాకు ఇది తప్ప వేరే జీవనాధారం లేదు. మాకు ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే చూపించి ఆ తర్వాత మీరు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. ఎంఆర్ఓలకు ఏదైతే మీరు ఇటువంటి పవర్స్ ఇస్తున్నారు, దీనివల్ల చాలా మంది మేము రోడ్డు పాలయ్యేటువంటి దుస్థితి నెలకొనబోతుంది. కావున అయ్యా, మా యొక్క దుస్థితిని గమనించి మీరు ఇట్టి ప్రయత్నాన్ని నిలువరించగలరని కోరుతున్నాం. మేము మేడ్చల్ డాక్యుమెంట్ రైటర్స్గా నిరసనను తెలుపుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్కు ఇచ్చిన డాక్యుమెంట్ల గురించి రద్దు చేయమని మేము కోరుతున్నాము. మా డాక్యుమెంట్ రైటర్ సంఘం మేడ్చల్ జిల్లా యొక్క సంఘం. రైతు బంధు పథకంలో భాగంగా మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలను, చెక్కులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందజేశారు. దేశానికి రైతే రాజు కావాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రైతు బంధువుగా రైతులని ఆదుకోవాలని సంకల్పంతో రైతు బంధు పథకాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఇలాంటి రైతులను సంఘటితపరిచి రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడానికి రూపకల్పన చేసి రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వమే సుమోటుగా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి వద్ద 600 కోట్లు పెట్టి ఇంకా 6,000 కోట్లతో రాష్ట ప్రభుత్వం గ్యారంటీగా బ్యాంకుల ద్వారా ఇప్పించి రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే బ్యాంకుల ద్వారా గోదాములు కట్టించి స్టాక్ పెట్టుకుని మద్దతు ధరకు తీసుకోవడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వ్యవసాయ అధికారులు మంచి విత్తనాలు ఎరువులు అందజేస్తారని ఇప్పుడున్న టెక్నాలజీని మార్చి వ్యవసాయ మిషన్లను సబ్సిడీ ద్వారా ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం ముందుకు వస్తుందని దేశానికి రైతే రాజు కావాలని భగవంతుని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. గజ్జల ప్రాంతం నుంచి ఏదైతే మరి చామేపేట చెరువుకి వచ్చేటప్పుడు ఒక పెట్టు తుడుగపల్లి నుంచి ఇట్లా లావుల నుంచి ఇట్లా వచ్చి నీటి తీసుకొచ్చేదానికి మనం ప్రణాళిక చేసుకున్నాం. తప్పకుండా మనం అన్ని చెరువులు కూడా నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకుంటున్నాం. అందుకోసం వర్షాలు పడకపోయిన గోదావరి జిల్లాలో మన ప్రాంతాన్ని తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చెరువులు నింపే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆ విధంగా పెట్టుబడి ఇచ్చిన కార్యక్రమం కంటే మొదలు మరి ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందిని ఇరిగేషన్ మన అదేవిధంగా అగ్రికల్చర్ సిబ్బందిని సమీక్షం చేసి అంతకంటే మొదలు గ్రామ రైతు సమితులను మండల సమితులను జిల్లా సమితులను చేసి రాష్ట్ర సమితిని చేసి మన భూ యొక్క రికార్డులను శుద్ధి చేసే కార్యక్రమం సరైన రికార్డు లేకుంటే తెలంగాణలోని ప్రతి రైతు అభివృద్ది చెందినప్పుడు తెలంగాణ రాష్టం బాగుపడుతుందని భావించిన కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆచరణలో అమలు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని గాగిలాపూర్లో రైతు బంధు పథకంలో భాగంగా ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు రైతులకు చెక్కులను పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. గాగిల్లాపూర్లో సునీత సంజీవారెడ్డి, గోపాల్రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు పలువురు రైతులు చెక్కులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చి ప్రోత్సహించారు. రైతులు కనీసం గుర్తించినటువంటి పార్టీలు ప్రభుత్వాలను చూసినాం. మన రాష్ట్రానికి మనం రాష్ట్రం కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలలోపే ఈరోజు దేశం తెలంగాణ వైపు చూస్తున్నట్టుగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు నిరంతర పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం నుంచి ఈ ప్రజలకు ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి మొదటి రోజు నుంచే ఇలా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా చేస్తున్నటువంటి విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం బోరు ఆధారిత ప్రాంతం, మరి 2 గంటలు 3 గంటలు పవర్ ఇవ్వడం నుండి ఈరోజు 24 గంటలు ఇచ్చే విధంగా రైతులు ఆదుకోవాలనే ఉద్దేశంతో పవర్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కడుతూ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు చేస్తూ, కాళేశ్వర లాంటి ప్రాజెక్టు చేస్తూ మరి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన టీయూడబ్ల్యూజే రిపోర్టర్స్ సమావేశం ఈ నెల 20వ తేదీన జరిగే గర్జన పోస్టర్లు ఆవిష్కరణ చేసిన రాష్ట కోశాధికారి ఆస్కాని మారుతి సాగర్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన టీయూడబ్ల్యూజే రిపోర్టర్ సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ఈ ఆవిష్కరణలో కేంద్రంలోని జర్నలిస్టుల గర్జన పోస్టర్ ఆవిష్కరణ ప్రారంభించిన రాష్ట కోశాధికారి ఆస్కాని మారుతి సాగర్, రాష్ట ప్రచార కార్యదర్శి శివాజీ, ప్రెస్ క్లబ్ అధ్యకుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి సుధీర్ మాంకాల, కోశాధికారి కృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లాలయ్య, జగదీష్, నరసింహ, అన్వర్, మల్లేష్, మధు, శోభన్ బాబు, శివ, సతీష్, ఉదయ్, రహీం, ప్రసాద్, గణేష్, కళ్యాణరామ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గ్రామంలో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గ్రామంలో రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం సర్పత్ దివ్య మహపాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారిని డప్పు చప్పుళ్లతో, స్త్రీల నృత్యాలతో ఎడ్లబండిపైన ఊరేగింపుగా ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతు బంధు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సర్పంచ్ దివ్య మహపాలరెడ్డిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వమని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే
మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీపై చేయడం జరిగిందని, రైతు పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ గారు ఈకార కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు కాలేరు శివాంజనేయులు, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యకుడు సారా రామగౌడ్, వైస్ ఎంపీపీ సున్నం సతీష్, డీసీసీబీ వైస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ సారా యాదమ్మ రామగౌడ్, నాయకులు మహబాల్ రెడ్డి, వెంకర్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. మొన్న మెదక్లో ప్రకటించడం నాకు చాలా సంతోషం ఉన్నది. ఇవాళ నర్సాపూర్ తాలూకాలో 9 చెక్ డ్యాంలు వస్తున్నాయి, ఇంకా చాలా చెక్ డ్యాంలు కూడా తీసుకొస్తాం. ఇవాళ నేను ఎప్పుడు ఇంకా చెప్తుంటే రాజకీయాలలో మరి చాలా మరి ఒక పని చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలో మరి చాలా రైతులకు నీళ్లు లేక ఒక 10-15 సంవత్సరాల కింద మనకు 100 ఫీట్ల ఫోన్ వేస్తేనే 4 ఇంచుల ప్రెషర్ తోటి దానికి అన్ని సహకారాలు. మనకి ఏ పని కావాలన్నా మన సార్ దగ్గరికి వెళ్తే ఎంబడే చేసేస్తున్నారు మనకు, అది మీకు కూడా తెలుసు. అలాగే మన గ్రామ ప్రజలందరి తరఫున మన కేసీఆర్ గారికి, మన మదన్ రెడ్డి గారికి అందరికీ రుణపడి ఉండాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు చెక్ పంపిణీ కార్యక్రమం ఉద్దేశం ఇంత గవర్నమెంట్ మనకు 4000 ఎకరానికి ఇస్తుంది కాబట్టి దాన్ని రైతులకు ఇస్తుంది కాబట్టి మనం దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. అదే మన ఇంట్లో అవసరాలకి కాకుండా రైతు మన పెట్టుబడికి ఉపయోగించాలని కోరుతున్నాను. అలాగే రీసెంట్ గా పెర్నాడు సంస్థల నుండి మొన్న పట్టి తీయించిన జోగులాంబ గద్వాల జిల్లా మండలంలోని పూడూరు గ్రామంలో పలు సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డీకే అరుణ మరియు 10 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు ఈ కార్యక్రమంలో పూడూరు సర్పంచ్ ఈశ్వర్, ఎంపీటీసీ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరుణ మండలం గాని, గట్టు మండలం గాని, గద్వాల మండలం గాని, మల్లకల్ మండలం గాని, కేకితర్కి మండలం గాని, అన్ని మండలాలు కూడా ఈరోజు ఎత్తున్న ప్రాంతాలు, మిట్ట ఉన్న ప్రాంతాలు గట్టు లిఫ్ట్ ద్వారా నీళ్ళించేటటువంటి విధంగా మనం పరిస్థితి తయారు చేయించాం. సో ఈరోజు అన్ని మన ఎట్టంపాల కాలువ ద్వారా మరి గట్టు మిట్టమే ఉంది, ఎత్తుకుంది. ఏదైనా గట్టు కూడా చూస్తే గట్టులో ఏముందా మొత్తము రాళ్ళు తప్ప గుట్టలు తప్ప ఏం లేవనే పరిస్థితి ఉండే. ఈరోజు పచ్చగా పంటలు పండించుకుంటున్నారు గట్టులో కూడా. ఈరోజు గద్వాల తాలూకా మొత్తం ఈ నెట్టంపాడ ద్వారా మంచి పంటలు పండించుకొని సత్య సమరంగా రైతులు ఉంటేనే ఉన్నందుకే ఈరోజు పెద్ద ఎత్తున సీడ్ వ్యాపారం మన దగ్గర అప్పటికీ ఇప్పటికీ ఈరోజు సీడ్ కానీ, కాటన్ కానీ, అదేవిధంగా ఇతర పంటలు కానీ పెద్ద ఎత్తున పండించుకొని ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారంటే నెట్టంపాడు నీళ్లు వచ్చినందుకే. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలో పలు గ్రామాలలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల చెక్కులను ఆయన అందజేశారు. షామీర్పేట్ మండలంలోని బొమ్మరాజ్పేట్ ఆదరస్పల్లి గ్రామంలో రైతు బంధు పథకంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నారెడ్డి నందారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి జహంగీర్, మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి, మండల ప్రత్యేక అధికారి కౌటిల్యారెడ్డి, ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ యాదగిరి, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ అధికారులను 6 మాసాల కింద మన గ్రామాలలోకి తోలి 60-70 ఏళ్ల నుంచి లేనటువంటి భూ రికార్డులను కూడా శుద్ధి చేసి కార్యక్రమం చేసుకోవాలని ప్రయత్నం చేసినాం. చేసిన తర్వాత ఫామ్ బి అనేది ఒకటి ఇచ్చినాం. ఫామ్ బి ఇచ్చిన తర్వాత ఫామ్ బి ప్రకారమే పాస్బుక్లు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. అంటే ఫామ్ బి మీరు ఒప్పుకున్నట్టు, ఆ ఒప్పుకున్నటువంటి ఫామ్ బి ప్రకారమే చేయాలి. తర్వాత ఫైనల్ చేసే లిస్టు కూడా మన పంచాయతీ బోర్డులో ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ఈ 17 తారీఖు దాకా పంచిన తర్వాత 20 తారీఖు నుంచి సపరేట్ సెల్ పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఫిర్యాదులు ఇచ్చిండ్రో ఆ ఫిర్యాదును ఒక్కొక్క ఊరును పరిష్కరించే విధంగా 3 నెలల కోసం మనకు టైం ఇచ్చినాం. ఆ విధంగా ఏమాత్రం ఇబ్బంది లేదు. గ్రామాలకే వస్తారు, మీకు డేట్ ఇస్తారు. మీ గ్రామంలో ఎవరైనా పొరపాటు జరిగిన 100కి 100 అయితే పొరపాటు జరగలేదు, అక్కడక్కడ జరిగినాయి. 10% 5% జరిగినాయి. 5% 10% చేసేది పెద్ద
హరితహారంలో భాగంగా నర్సాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నేడు శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శానిటేషన్ సూపర్వైజర్ నర్సింహులు యాదగిరి మాట్లాడారు. హరితహారంలో భాగంగా నర్సాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శానిటేషన్ సూపర్వైజర్ నర్సింహులు యాదగిరి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో 800 మొక్కలు నాటారు. అలాగే జెడ్పీ చైర్మన్ రాజమణి సహకారంతో సోలార్ ఫెన్సింగ్ బోర్ వేయించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, ఆసుపత్రి ఇన్ఛార్జ్ హజీ పాల్గొన్నారు. ఈ రౌండ్ చుట్టూ ఇది ఉంది కదా సార్, దీని చుట్టూ గులాబీ మొక్కలు 2-3 డేస్లలో ఎక్కిస్తున్నాము. ఈ వచ్చేపోయే రోగులకు ఈ చెట్ల వాతావరణంతోనే సగం రోగాలు తక్కువ కావాలనే ఉద్దేశంతో మేము స్వచ్ఛభారత్ ముందుకు వెళ్తున్నాం. రిక్వెస్ట్ చేస్తే సోలార్ ఫెన్సింగ్ మంజూరు ఇచ్చింది. మళ్ళీ చెట్లకు నీళ్ళ వసతి లేదంటే కూడా ఒక బోర్ ఒక మోటార్ కూడా వేసారు. ప్రస్తుతం మొత్తము 4 చెట్లు 100 ఇవి సుబాబుల్ 60, తర్వాత గుల్మోహర్ 70. విశ్రాంతి గురించి మరియు వాళ్ళ ఆరోగ్యరీత్యా కూడా చెట్లు డాక్టర్ సురేష్ బాబు ఆదేశాల మేరకు మరియు చంద్రశేఖర్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ పచ్చదనం ఉండాలని సుమారు నేటి వరకు 800 మొక్కలు పెట్టినాము. మొక్కలకు కోతులు పాడు చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం గణపూర్, పాటి, నందిగామ గ్రామాలలో రైతు బంధు పట్టా పాస్బుక్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన కేసీఆర్ రైతులకు చెక్కులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. చిన్నశంకరమెడలో కాళేశ్వరపు ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ, ఎన్నో కేసులు వేసినప్పటికీ ప్రాజెక్టు ఆగదని, దీని ద్వారా మెదక్ నియోజకవర్గంలోనున్న బీడు భూములు సస్యశ్యామలం చేసుకుంటామని డిప్యూటీ స్పీకర్ పద్మదేవరెడ్డి అన్నారు. మండల పరిధి కాజాపూర్ గ్రామంలో రైతు బంధు చెక్కులను పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులకు హల్దీ ప్రాజెక్టుల నీరు నింపుకుంటామని, అలాగే సింగూర్, గణపూర్ ఆయకట్టు ద్వారా రామాయంపేట, చిన్నశంకరంపేటకు సాగునీరు తెచ్చుకుని ఇక్కడ పంటలు పండిస్తున్నామని అన్నారు. కరెంటు తెచ్చుకున్నాం, ఎరువులు విత్తనాలు ఇస్తున్నాం, రైతులకు పంట పెట్టుబడి కింద 4,000 రూపాయలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కుల రూపంలో ఇస్తున్నారని తెలిపారు. మన కాజాపూర్ లో ఈ రోజు వేసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలి, రైతులను మరి గట్టిగా వేసుకోవాలి. రైతు గట్టిగా ఉంటేనే, రైతు ఆర్థికంగా ఎదుగుతేనే రాజ్యం బాగుపడతానే ఉద్దేశం కొద్దీ మరి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వాల అడ్డదిడ్డమైన పరిపాలన వల్ల రైతులందరూ కూడా ఆగమయ్యారు. రైతులకు సరైన కరెంట్ ఇవ్వలే, ఎరువులు విత్తనాలు ఇవ్వలే, సాగునీరు ఇవ్వలే, వాళ్ళకి కనీసం పంట కొనుగోలు చేయలే, పంటలకు గిట్టుబాటు ధర ఇయ్యలే, అన్ని రకాల ఇబ్బందులు పడి ఎమకి ఇంత అంత కాదు, మా రాష్ట్రం మాకు రావాలి, మా రాష్ట్ర వ్యవస్థను మేము బాగుపడతామనే కాడికి తీసుకొచ్చుకున్నాం. మనం తెలంగాణ వచ్చేసరికి ఎట్లుండే కరెంటు పరిస్థితి, ఆగమాగం ఉండే, 3 గంటల. కర్ణాటక ఎన్నికల పుణ్యమాని 19 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు పెరిగాయి. ఎన్నికలు ముగిసిన 2వ రోజే ధర పెరగటం గమనార్హం. పెట్రోల్ లీటర్కు 17 పైసలు, డీజిల్ లీటర్కు 21 పైసలు పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే డీజిల్ పై ఈ పెంపు 26 పైసలుగా, పెట్రోల్ పై 19 పైసలుగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర 79.23 రూపాయలకు చేరగా డీజిల్ ధర 71.89 రూపాయలుగా ఉంది. కర్ణాటక ఎన్నికల కారణంగానే 20 రోజులుగా పెట్రోల్ ధరలు పెంచడం లేదన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగియగానే ధరలు పెరగడం చూస్తే ఆ వార్తలే నిజమని స్పష్టమవుతుంది. గుజరాత్ ఎన్నికల సమయంలోనూ ప్రతిరోజు ధరలను 1-3 పైసల వరకు తగ్గిస్తూ వచ్చారు. ఎన్నికలు డిసెంబర్ 14 పూర్తవ గానే ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ముగియడంతో ఇక ప్రతిరోజు మరోసారి బాధుడు తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ ని తాకాయి. అయినా ఎక్స్చేంజ్ డ్యూటీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. 2014 నుంచి 2016 మధ్య పెట్రోల్ పై 11.77 రూపాయలు, డీజిల్ పై 13.40 రూపాయలు మేర ఎక్స్చేంజ్ డ్యూటీని పెంచడం గమనార్హం. 2017 అక్టోబర్ లో మాత్రమే 2 రూపాయల మేర అతి పెద్దగా ప్రయోజనం కలిగించలేదు.
సంగారెడ్డి జిల్లా మన్నూరులో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతన్నలకు పంట పెట్టుబడి అందిస్తామన్నారు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోనే మన ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి ఎక్కువ డబ్బులు ఏ నియోజకవర్గానికి వచ్చినాయంటే నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి వచ్చినాయి. అదృష్టవంతులు నారాయణ ఖేడోలు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట ఎంత భూమి ఉన్నది? ఒక్క నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 250,000 ఎకరాలకు మనం ఈ డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. 250,000 ఎకరాలకు ఎంత డబ్బు వస్తుంది నారాయణ ఖేడ్లా? రెండు పంటలకు కలిపి 180 కోట్ల రూపాయలు ఒక్క నారాయణ ఖేడ్ నియోజకవర్గ రైతులకు ఇస్తున్నాం. 180 కరోడ్ రూపాయ మిల్ రా ఆప్కు ఏక్ సాల్ మే హర్ సాల్ మే మిల్తా ఏ పైసా. అంటే నిజంగా వెనుకబడ్డ నారాయణ ఖేడ్కు రైతు బంధు ఒక వరం లాంటిది. నిజానికి మా నారాయణ ఖేడ్లో ఎట్లా పరిస్థితుండే? సమైక్యాంధ్రలో ఎక్కువగా నష్టపోయింది పాలమూరు జిల్లానే అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మహబూబ్ నగర్ లోని బూత్పూర్ లో రైతులకు చెక్లను పంపిణీ చేశారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. రైతన్నను సంపూర్ణ మనస్సుతో అర్థం చేసుకుని రైతు బంధు పథకం చేపట్టారని చెప్పారు కేటీఆర్. ఈ దేశంలోనే ఏ నాయకుడికి, ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి రాని ఆలోచన. వారికి తట్టని ఒక మంచి కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు కావడం, రైతు బిడ్డ కావడం, వ్యవసాయంలో ఉండే కష్టసుఖాలన్నీ తెలిసిన వ్యక్తి కావడం వల్ల ఈరోజు రైతన్నను సంపూర్ణంగా మనసుతో ఆలోచించి మనసుతో అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టే ఈ రైతు బంధు అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి 10వ తారీఖు నాడు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తాన ఏర్పడితే రేపు కరెంటే ఉండదు, మీకు మొత్తం చీకట్లు అలుముకుంటాయి. అసలు మొత్తం ఉన్న విద్యుత్ కేంద్రాలన్నీ కూడా, కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలన్నీ కూడా ఆంధ్రాకు పోయిన తర్వాత మీరు ఎట్లా బతుకుతారని చెప్పి అప్పుడున్న కిరణ్ చేసినాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4 ఏళ్ల కిందట ఆనాడు ఎన్నో అపనమ్మకాలు, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ 4 ఏళ్లలోనే ఈరోజు పాలమూరులో 1 లక్ష నుంచి 7 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగిందనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా పాలమూరు పచ్చబడుతుంటే చూడలేని కొంతమంది పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 32,000 కోట్లు మంజూరు చేస్తే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం. జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం చండూర్ గ్రామంలో ఈరోజు రైతు బంధు చెక్కుల పంపిణీ చేసిన అలాంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతు బంధు పథకం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతున్నది అని దేశ ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా రైతు సంక్షేమం కొరకు గడిచిన 4 సంవత్సరాలుగా అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తూ ఈరోజు పెట్టుబడి సహాయాన్ని కూడా అందిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. పట్టదారు పాస్బుక్ కాకుండా మరి ఇవాళ ప్రతి ఒక్క ఎకరానికి 4,000 రూపాయల చొప్పున పెట్టుబడి కూడా ఇవ్వడం జరుగుతున్నది. మనందరం చూస్తున్నాం, గత 4-5 రోజుల నుంచి 10వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు హుజరాబాద్ లోపల ఎప్పుడైతే ఈ పాస్బుక్ ని ఉన్న చెక్లను పంపిణీ ప్రారంభించారో ఆ తర్వాత గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి చోటు కూడా పోవడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు అప్పు చేయకుండా తొలకరి జల్లు పడగానే మరి రోహిణి కార్తీ రాగానే రైతు ఎక్కడికైనా పోయి అప్పు తీసుకొచ్చుకోవాలి, ఏ బ్యాంకు పోయి రుణం తీసుకొచ్చుకోవాలి, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోవన్నా, లేకపోతే మనకు సీడిచ్చిన దగ్గర పోవాలా, ఎవరి దగ్గర పోవాలని చెప్పి ఆలోచన లేకుండా నీ జేబులకే నేరుగా పైసలు ఇచ్చినట్టు, నువ్వే పెట్టుబడి పెట్టుకున్నట్టు ఇవాళ 4,000 రూపాయలు రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా రైతులందరూ కూడా మళ్ళీ వేరే విషయం లేకుండా వ్యవసాయం మీదనే వారి కాన్సన్ట్రేషన్ అంతా ఉంచుకొని తప్పకుండా మంచి పంటలు పండించి సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి కూడా మనందరం చూస్తాం. ఇంత బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణం లెక్క జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా ఆదరించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట వ్యాప్తంగా పట్టా పాస్ పుస్తకాల పంపిణీ, పల్లెల్లో పండుగ వాతావరణం. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల మీటింగ్. జర్నలిస్టుల గర్జన పోస్టర్ను ప్రారంభించిన రాష్ట కోశాధికారి ఆస్కాని మారుతి సాగర్. హరితహారానికి వనహారం. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన పారిశుద్ధ్య కార్మికులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎంవీఆర్ న్యూస్. నమస్కారం.